కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతున్న సరియు నదీ తీరంలో అందంగా కొలువు తీరుతోన్న రామ మందిర నిర్మాణ పనులు 50% పూర్తయ్యాయి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మందిర నిర్మాణం పనులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి నిర్మాణంలో ఉన్న ఆలయానికి సంబంధించిన రెండు ఫోటోలు చూస్తుంటే ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది సుమారు 1000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు భారతీయ సంస్కృతిని తెలియజేసే చిత్రాలతో కూడిన కుడ్యాలను రామ మందిరంలో నిర్మిస్తున్నారు 2024 మకర సంక్రాంతి తరువాత అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు గర్భగుడిలో నిర్మించిన వేదికపై రామ్ లాలా విగ్రహం 51 అంగుళాలు ఉంటుంది వాస్తును పరిగణలోకి తీసుకుని రామ మందిరం పరిసరాల విస్తీర్ణాన్ని 67 ఎకరాల నుంచి 110 ఎకరాలకు పెంచినట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి పురాతన హిందూ దేవాలయాలతో సమానంగా రామాలయాన్ని నిర్మించడం ట్రస్టుకు చాలా కష్టమైన పని అయోధ్యలోని రామ మందిరం గోడలు అనేక మతపరమైన ఇతివృత్తాలను వర్ణిస్తాయి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ తో సహా మత పెద్దలు కళా నిపుణుల బృందం ఇతివృత్తాలపై నిర్ణయం తీసుకుంటుంది గోడలను ఒకదానితో ఒకటి పట్టుకోవడానికి తుప్పు పట్టకుండా హుక్కు జాయింట్లకు బదులుగా రాగి జాయింట్లు ఉపయోగిస్తున్నారు అయోధ్య రామయ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్ 2023 జలాభిషేకం నిర్వహించనున్నారు ఈ జలాభిషేకానికి 155 దేశాల్లోని నదుల నుంచి జలాన్ని సేకరించనున్నారు